నమస్కారం గురు నమస్తే రమగారు నమస్తే గురుగారు న్యూమరాలజీ ప్రకారం నెంబర్ టూ పుట్టిన వారికి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకి కలిసి వచ్చే లెక్కి నెంబర్స్ ఏంటి ఎస్ ఎస్ ఇప్పుడు వన్ మనం చెప్పుకున్నాం సో అది తండ్రి నెంబర్ అయితే ఇది తల్లి నెంబర్ అంటే వన్ క్యూన్ అంటారు క్యూన్ అని అంటారు తర్వాత మనం మన తెలుగు భాషలో తీసుకుంటే తల్లి నెంబర్ ఓకే చాలా బాగుంటుంది సో అమృతం లాంటి నెంబర్ చెప్తాను వివరాలు చెప్తాను సరే గురుపార్థం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఓం శ్రీ గురు నమః గురువుస్కి మెంటర్స్కి కోచెస్ స్టైనర్స్ అందరికి పాదాభివందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ రమగారు మంచి మంచి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు సో ఇప్పుడు మనం రెండో నెంబర్ గురించి రెండు అంటే తల్లి అంటే ఇప్పుడు ఒక ఉంది అనుకోండి ఇంట్లో తల్లి ఎంత ప్రేమగా ఉంటుంది సో తను తినకున్నా కూడా పిల్లలకి పెట్టి తను ప్రస్తుతం పండే పరిస్థితి కూడా ఉంటుంది అలాంటి నెంబరే ఇది సో దీనికి అధిపతి వచ్చేసి మూన్ మూన్ తెలుసుగా చంద్రుడు చాలా అందంగా ఉంటుంది సో ఈ నెంబర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ మనకి కళా పోషకులే ఉంటారు కళా పోషకులు కళాకారులు అంటే సినీ ఇండస్ట్రీలో కానివ్వండి టీవీ ఇండస్ట్రీలో కానివ్వండి తర్వాత సింగర్సు యాక్టర్సు వీళ్ళంతా కూడా ఈ రెండో నెంబర్కి కు చెందిన వాళ్ళే ఉంటారు మీరు కావాలంటే ఇప్పుడు చెక్కింగ్ చేసుకోవచ్చు మీరు నెట్లో కొడితే మీకు మంచి మంచి టాప్ యాక్టర్స్ తీసుకుంటే అమితాబ్ బచ్చన్ నుంచి తీసుకోండి మీరు ఇక అంతా కూడా టూ నెంబర్లోనే ఉంటారు ఎవరో ఇద్దరు అటు ఇటుగా ఉంటారు సో మనం పబ్లిక్ చెప్దాం ఒక మంచి సజెషన్ మీరు ఎవరైతే రెండో నెంబర్లో ఉన్నారో అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉంటే మీరు ఏదన్నా ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్ మానేసేయండి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు ప్రయాణం చేయండి మంచి అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది కంపల్సరీ మీరు కళాకారులే ఉంటారు మీకు ఏదో ఒక కళ అంటే ఇది అని చెప్పలేము కంపల్సరీ ఒక కళ అనేది మీ బాడీలో ఉంటుంది అది మీరు మర్చిపోయి ఏదో పనిలో మీరు నిమగ్నం దాన్ని మర్చిపోతే మీరు ఈ కి రాండి కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు టీవీ ఫీల్డ్ లో మంచి జూమ్ లో ఉంది తర్వాత సినీ ఇండస్ట్రీ కూడా ఉంది ఇప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వర్లు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కోట్ల కోట్లతోనే సినిమాలు తీస్తా ఉన్నారు కాబట్టి మీరు ఆ లైన్లో ప్రయత్నం చేసుకొని మంచి భవిష్యత్ అనేది ఉంటుంది మీకు మరి చూసుకోండి మీరు అందులో వెళ్తే మంచి మేము ఒక ఏ మంచి కళ ఉన్న ఒక వ్యక్తిని మిస్ కావడం కూడా మంచిది కాదు కదా సొసైటీ మీరు ప్రయత్నం చేయండి మీకు రావటం అనేది మీరు కూడా చూసుకోవచ్చు రామగారు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు కూడా టూ అయితే వెళ్ళిపోవచ్చు సినిమాలకి రైట్ సో టాలెంట్ కూడా ఉండాలి కదా గా రెండు అంటే అది టాలెంట్ ఉంటేనే ఆ కేటగిరీ సో తల్లి అంటే మనసు చాలా ప్రేమగా ఉంటారు వీళ్ళు ఏంటంటే బ్యూటిఫుల్ గా ఉంటారు ప్రేమ మనసు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది వీళ్ళు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటారు తల్లిదండ్రు మనసు చాలా అందంగా ఉంటారు సో ఈ కళ్ళకు సంబంధించినట్లు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మంచి మంచి టాప్ హీరోయిన్స్ హీరోస్ కూడా ఈ నెంబర్లో ఉన్నారు వాళ్ళు అందుకే అందులో రాణిస్తూ ఉంటారు అది నెంబర్ క్వాలిటీ వాళ్ళ అందమో కాదు అంద అందం లేని వాళ్ళు కూడా చాలామంది ఈ యాక్టింగ్లో ఉంటారు మీరు అన్ని మీరు వెరిఫై చేసుకుంటే తెలిసిపోతుంది రైట్ సో ఈ రెండో నెంబర్ ఎప్పుడు కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది సో మనకు నచ్చుతుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది తల్లి ఎవరికి నచ్చదు చెప్పండి తల్లి ప్రతి ఒక్కరు తల్లి ప్రేమ అనేది నికలక్షంగా ఉంటుంది కాబట్టి అందరికి నచ్చుతుంది సో ఈ నెంబర్ చాలా అద్భుతమైన నెంబర్ తర్వాత సో వీళ్ళకి కూడా మరి ఇంత మంచి కూడా చేతులు ఉంటారుగా కంపల్సరీ వీళ్ళకి ఎక్కువ మంది శత్రువులు ఉంటారు మేడం సో వీళ్ళకి లక్కీ నెంబర్ వచ్చేసి ఫైవ్ సిక్స్ సెవెన్ అండి ఐదు ఆరు ఏడు అనేది వీళ్ళకి లక్కీ నెంబర్స్ వీళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు మేడం మీరు ఇమాజినేషన్ చేయరు ఇప్పుడు చాలా మంది పాత హీరోయిన్లు చూసుకుంటే జమున లాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళని చాలా మంది దగ్గర చుట్టాలే వాళ్ళని మోసం చేయడం అనేది జరిగింది సో ఏంటంటే వాళ్ళ అంటే వాళ్ళ చుట్టాలని కాదు కానీ నెంబర్ ప్రాబ్లం అది ఆ నెంబర్ వాళ్ళకు ఉండటం వల్లనే వీళ్ళకి ఇబ్బంది జరిగింది అది ఎవరు అంచనా ఇప్పుడు నిమరాలజీ ప్రకారం ఏం చేస్తా ఉంటే మాకు అద్భుతం అనిపిస్తుంది సో ఇప్పుడు ఐదు ఆరు ఏడైతే అయితే వీళ్ళకి ఎవరైతే లక్కీ నెంబర్లు ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టరు చాలా మంచిగా చూసుకుంటారు వీళ్ళతో కలిసి ఉంటారు మీరు వ్యాపారం చేయండి ఏదైనా రిలేషన్స్ మెయింటైన్ చేయండి చాలా బాగుంటాయి కానీ వీళ్ళకి శత్రువు నెంబర్లు ఉన్నాయి చూసారా ఇవి ఎప్పుడు కూడా వీళ్ళకి ఇబ్బంది పెడతాయి ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ అయ్యి వీళ్ళకి బద్ద శత్రువులు అనమాట ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు దెబ్బ కొట్టాలా ఎప్పుడు వీళ్ళని కింద పడేయాలా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ టీవీ ఇవన్నీ కూడా ఏంది ఎవరు టాప్లో ఉండాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ నాలుగు ఎనిమిది తొమ్మిదోళ్ళు ఏం చేస్తూ ఉంటారు వీళ్ళని వీళ్ళని నెట్ల పడగొట్టాలని చూస్తూ ఉంటారు అంటే రివ్యూస్ బ్యాడ్గా రాపేయటం తర్వాత నెగిటివ్ పోస్టింగ్ చేయటం నెగిటివ్ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం తర్వాత వీళ్ళని ఎప్పుడు ఎట్లా తొక్కాలనే అంటే శత్రు నెంబర్లు వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా కూడా అందరికి పంచితే కూడా అందరు తీసుకోరు కదా కాబట్టి ఈ నెంబర్లు ఒకసారి మీరు వెరిఫై చేసుకుంటే ఈ శత్రు నెంబర్లు ఏమున్నాయి అనేది మీరు చూసుకుంటే వాటిని కొంచెం అవాయిడ్ చేశారనుకోండి మీ గ్రోత్ని ఎవరు ఆపలేరు మీ ప్రేమను ఎవరు ఆపలేరు ఓకే మేడం వీళ్ళకి కూడా న్యూట్రల్ నెంబర్ ఉన్నాయి వన్ టూ త్రీ వన్ టూ త్రీ సిరీస్ వన్ టూ త్రీ సిరీస్ వీళ్ళకి నెంబర్ టూ వాళ్ళకి న్యూట్రల్ నెంబర్ అంటే పాపం వీళ్ళు వీళ్ళకి అన్యాయం చేయరు అట్లానే మోసము చేయరు చప్పట్లు కొడతా ఉంటారు మామూలుగా మీరు కళాకారులు కాబట్టి మీరు గ్రోత్ అవుతుంటే సప్పట్లు కొడతారు కానీ అట్లానే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కౌగులించుకొని మేము మీకు ఏమీ అది ట్రాన్స్ఫర్ చేయరు వాళ్ళ బాడీ నుంచి ఏది మీకు ట్రాన్స్ఫర్ చేయరు అంటే ప్రేమ ప్రేమాభిమానాలు దూరంగా ఉంటే చప్పట్లు కొడతా ఉంటారు దగ్గరికి రారు మీకు చేతుడు బాధడుగా ఉండరు సో ఇటు న్యూట్రల్ నెంబర్ అంటారు ఇప్పుడు ఏదైతే మీరు ఫ్రెండ్లీ నెంబర్లని మంచిగా పెట్టుకొని శత్రువుల నెంబర్ని అవాయిడ్ చేస్తారో అప్పుడే మీరు సొసైటీలో గ్రోత్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు ప్రేమ ఎంత చూపిస్తారో ఈ కేరింగ్స్ కూడా తీసుకోవాలి తీసుకోకపోతే ఎప్పుడో దగ్గర మళ్ళీ దెబ్బ పడిపోయింది అనుకోండి చాలా ప్రాబ్లమ్స్ జరగడానికి ఆస్కారం ఉంటుంది అట్లా చాలా మంది మీరు చూసే ఉంటారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది టాప్లకి వెళ్ళిపోయి పక్కన పడిపోతారు ఆ పడిపోవటానికి కారణం ఇవే శత్రు నెంబర్లే శత్రు నెంబర్ ఏదో ఒక గోతు దొవుతూ ఉంటాయి ఆ గోతులు మిమ్మల్ని పడేస్తా ఉంటారు పడేసేసి ఇప్పుడు చాలా మంది మీకు ఈ ఈ దీంట్లో కలంకి బాగా కళలో ఉన్న వారికి కలంకిత పోస్ట్ కూడా బాగా పెడతా ఉంటారు ఏదో దాంట్లో ఇరికిస్తూ ఉంటారు వీళ్ళకి ఎక్కువ ఏది చెప్తే ఏదో బ్లూపియమంటారు ఎక్కడో ఏదో యాక్టింగ్ అంటారు లేదా ఎక్కడో పార్టీలో ఉన్నట్టు లేదా ఏదో తోలతో వేరే సంబంధం పెట్టుకున్న అంటారు ఈ నెగిటివ్ అన్నీ ఇట్లాంటివన్నీ శత్రువులే చేస్తూ ఉంటారు శత్రువులు చేయడం వలన మంచి మంచి టాప్లో వాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు ఇప్పుడు కమలాసన్ గారు కూడా తీసుకోండి ఆయనకి ఏంది ఆయన కళా తపస్వి చాలా మంచి యాక్టర్ ఆయన ఆయనకు కొన్ని సంబంధాలు ఎంటగట్టేస్తే ఆటోమేటిక్గా సొసైటీలో డిగ్రీస్ అనేది పడిపోతూ ఉంటుంది ఆయనకి ఎక్కువ కూడా ఇవే ఉంటాయి సంబంధాలు ఫ్యామిలీ రిలేషన్కి సంబంధించిన కంప్లైంట్స్ ఏ ఉంటాయి ఆయన మీద సో అంటే శత్రువు నెంబర్లు ఇవన్నీ ఆ నెంబర్లు ఒకసారి మీరు వేరు చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా ఆ విషయం అనేది మీకు ధృవీకరించడం జరుగుతుంది అవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు అల్లకి నెంబర్లు ఉంటాయి మన శత్రువులు కూడా ఉంటారు మనం కూడా చూసుకోవాలి మీరు కూడా చూసుకోండి మీ కూడా శత్రు నెంబర్లు ఉంటారు చూసుకోవాలి లేదంటే మళ్ళీ మీ మీది కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లే మేడం సో దీంట్లో ఏంటంటే ప్రాబ్లం అవుతుంది చూసుకోవాలి మన నిమరాలజీ ఎప్పుడు కూడా తప్పు చెప్పలేదు ఈ శాస్త్రం నైంటీ నైన్ పర్సెంట్ ప్రిడక్షన్ అనేది బ్రాబర్ ఇస్తుంది దానికి ప్రూఫ్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మనం ఆ ప్రూఫ్స్ కోణంలో చూసామనుకోండి ఇంకా మనకి టైం పెరుగుతుంది దాంట్లో మీకు ఇంకా విశదీకరణ చేయాలంటే చేస్తాం నేమ్స్తో సహా చేస్తాం మీకు ఇబ్బంది ఏం లేదు అంటే న్యూమరాలజీ అంత పర్ఫెక్ట్ ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది సో కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు రెండో నెంబర్లో ఎవరైతే ఉన్నారో చూసుకోండి ఒకసారి మీరు మీ ఫ్రెండ్స్ మీరు ఎవరితో బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ నెంబర్ వెరిఫై చేసుకోండి నెంబర్ వన్ ఓకేనా తర్వాత ఎవరైతే మీకు దూరం అవుతున్నారో వాళ్ళు ఎందుకు దూరం అవుతున్నారో కూడా వెరిఫై చేసుకోండి వాళ్ళు శత్రువులు అయితే దూరం అయితే వదిలిపెట్టండి స్నేహితులు పోతుంటే మాత్రం మీరు దగ్గరికి తీసుకోండి మీకు మంచి జరుగుతుంది సో న్యూట్రల్ నెంబర్ని కో పట్టించుకోకండి ఓకే అద్భుతంగా రాణించండి చాలామందికి ప్రేమను పంచండి మీకు కూడా దేవుడు ప్రేమనే పంచుతాడు అద్భుతంగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ